భవన్ ప్రశాంత్ కిషోర్ అతను ఎవరైనా మాట్లాడితే తప్పు నేరం నాది కాదు ప్రశాంత్ కిషోర్ అన్నట్టు ప్రశాంత్ కిషోర్ ఏం చెప్పాడు మంచి మేనిఫెస్టో తయారు చేసి ఆ మేనిఫెస్టోని ప్రజలకు చేరువయ్యేలా చేశాడు ఇతను ఏ మీటింగ్లో ఏం మాట్లాడాలో చెప్పాడు ఏ మీటింగ్లో ఏ క్యారెక్టర్ని ప్రవేశపెట్టాలని ఒక సినిమా స్క్రిప్ట్ లాగా ఇచ్చేవాడు సో ఆయన ఎల్లిదారిలో ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆయన ఎల్లిదారిలో కొన్ని అంబులెన్సులు రావాలి ఇవన్నీ సినిమాటిక్ అన్నమాట ఆయన దారిస్తా ఉంటాడు ఇలాంటివి ఈ స్క్రిప్ట్ అంతా కూడా అతను ఇచ్చేవాడు అప్పుడు పలానా చోట పలానా అర్జీతో ఉంటే ఆ అర్జీ ఆయన పట్టుకోవటం అంటే ఏంటి అది ముఖ్యమంత్రి అయిన తర్వాత మానేయమని కాదు కదా ప్రశాంత్ కిషోర్ చెప్పింది అవును నువ్వు గతంలో ఏదైతే చేసావో అది అతను కంటిన్యూ చేసి ఉండాల్సిందే ముఖ్యమంత్రి ఇప్పుడు అవన్నీ మానేశాడు ఆయన మద్య నిషేధం నువ్వు చెప్పు కానీ చెయ్యొద్దు అని చెప్పి ప్రశాంత్ కిషోర్ చెప్పాడా అవును ఇంతమంది మహిళల ఆక్రోశాన్ని నీకు గురి కావాల్సి వస్తుంది గురి కాబడ్డాడు ఇప్పుడు ఈయన కానీ నువ్వు ఆ తప్పు చెయ్యి నువ్వు లిక్కర్ని బ్యాన్ చేయమాక అని చెప్పి ప్రశాంత్ కిషోర్ ఎందుకు చెప్తాడు అవును అలాగే ఎన్నో విషయాలు అతను ఒక సలహాదారుడిగా మంచి సలహాలు చెప్పాడు అతను ప్రజలకి కనెక్ట్ అయ్యేలాగా చెప్పగలిగాడు స్క్రిప్ట్ ఈయన అందించిన చక్కగా నటించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి పాస్ అయ్యాడు అప్పుడు బట్ తర్వాత ముఖ్యమంత్రిగా మరి ఆయన సొంత నిర్ణయాలు ఆయన తీసుకోవటం ఎవరిని కలగకపోవటం ఇవన్నీ చేసి ఆయన ఫెయిల్ అయ్యాడు ఆ ఫెయిల్యూర్ని తెలియక కొంతమంది ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి ఇటువంటి కులాల మధ్యన చిచ్చు పెట్టడానికి ప్రయత్నించాడు అది ఇది అని చెప్పి మాట్లాడుకుంటున్నారు అది సమంజసం కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళే ఇటువంటి దీనికి తెరలేపారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఒకవేళ పెట్టమంటే పెట్టే వాళ్ళకి ఏమైంది సార్ చిచ్చు పెట్టండి అని చెప్తారు కానీ వాళ్ళకి ఆలోచన ఉండాలి కదా అవును ఎందుకు అదేనండి అసలు కనీసం ఆయన ఈయనకి టైం ఇస్తే కదా అవును ఎలక్షన్ అయిన తర్వాత ఏమో కొంతమంది అంటారు ఏదో సమ్ బోనస్ కమిట్మెంట్ కూడా ఉందా బోనస్ కమిట్మెంట్ ఎగ్గొట్టడానికి అసలు కలవని కూడా కలవలేదని అంటారు అందులో ఎంత నిజం ఉందో నిజం ఎంతో అబద్ధం ఎంతో నాకు తెలియదు కానీ అని అంటారు కొంతమంది తర్వాత ఆయన్ని పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు నెగ్గిన వెంటనే ఏదో 2-3 సమావేశాల్లో ఆయన మెచ్చుకోవటం తప్ప బట్ డెఫినెట్గా ప్రశాంత్ కిషోర్ హర్ట్ అయింది ఈ ప్రభుత్వ పనితీరు చూసి గతంలోనే ఒక 2 నెలల క్రితమే ఇంత దారుణంగా డెవలప్మెంట్ లేకుండా ఏదో వెల్ఫేర్ చేస్తున్నావు అని చెప్పి ఇంత దారుణంగా అప్పులు చేస్తే ఆంధ్రప్రదేశ్ లాగా మరి రాష్ట్రాల పరిస్థితి ఏమిటి అని చెప్పి మరి ఆయన అంత స్పష్టంగా మాట్లాడాడు అప్పుడు కూడా ఈ విషయం చాలా చర్చనీయాంశం అయింది అప్పటి నుంచే ఆయనకి ప్రశాంత్ కిషోర్కి తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తి కనపరిచినట్టుగా విన్నాం అది ఇప్పుడు నిన్న మధ్యలో ఏదైనా సమావేశాలు కూడా డెఫినెట్గా జరిగితే జరుగుండొచ్చు కూడా చాలా పేపర్లో వచ్చింది అవును బట్ అది నిన్న కాంక్రీటైజ్ అయింది ఇక నుంచి డెఫినెట్గా ఈ కాంబినేషన్ అఫ్ కోర్స్ సిబిఎన్ గారు కళ్యాణ్ గారు ఉన్నప్పటికీ మెయిన్గా పార్టీలుగా డైలీ కార్యాచరణ డెఫినెట్గా లోకేష్ అండ్ ప్రశాంత్ కాంబినేషనే మెయిన్గా ఉంటుంది అని నా అభిప్రాయం ఉండాలి అని కూడా నా కోరిక సార్ ఇంకో అంశాన్ని కూడా ఈ అధికార పార్టీ వాళ్ళు తీసుకొస్తున్నారు సార్ వైసీపీ బ్యాచ్ ఏదైతే ఉంటుందో వాళ్ళు సో ఏంటంటే నిన్న సీఎం రమేష్ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్కు సంబంధించిన ఏదైతే ఫ్లైట్ ఉందో ఆయనకు సంబంధించిన ప్రైవేట్ జెట్ దాంట్లో తీసుకొని వచ్చారు మరి ఆయనకేం పని ఇక్కడ ఉంటున్నది బీజేపీలో పనిచేస్తున్నది టీడీపీకి అన్నట్టు కామెంట్లు కూడా చేస్తున్నారు దానికి మీరేం చెప్తారు అది అది ఇప్పుడు వైసీపీ వాళ్ళకి కామెంట్ చేయటమే పని అండి ఇప్పుడు సీఎం రమేష్
వాళ్ళకి ఒక ఏవియేషన్ వింగ్ ఉంది ఋత్విక్ కంపెనీకి. సో ఋత్విక్ ఏవియేషన్లో వాళ్ళకి 2 ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి, అది బహిరంగ రహస్యం. ఆ ఎయిర్ క్రాఫ్ట్స్ పవన్